శ్రీశైలం మండలం సున్నిపేంట గ్రామంలోని రిక్షా కాలనీలో అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇంట్లోని కుటుంబ కలహాలే ఈ మృతికి కారణమని భావిస్తున్నారు. దీనిపై సున్నిపేంట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. శ్రీశైలం మండలం సున్నిపేంట గ్రామంలోని రిక్షా కాలనీలో అప్పారావు తన భార్య ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఇంట్లో కుటుంబ కలహాలతో భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకుని తమ బంధువుల ఊరు వెళ్లింది. ఉదయం అనుమానాస్పద స్థితిలో అప్పారావు తమ ఇంట్లోని నీటి డ్రమ్ములో మృతి చెందిన విషయం తెలుసుకుని భార్య హుటాహుటిన బయలుదేరి వచ్చింది. అప్పారావు స్థానికంగా వంట పని చేస్తూ జీవించేవాడు. ఈ మృతి పలు అనుమానాలకు దారితీస్తుంది. సున్నిపేంట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే అసలు విషయం బయటకు వస్తుందని స్థానికులు చర్చించుకుంటున్నారు.